హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ వడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఎవరైతే ఎన్టీఏ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ కూడా విడుదలైంది సో ఈ ఎగ్జామినేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్ అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ తోటి మనకి కంప్లీట్ కోర్స్ అనేది పేపర్ వన్ అండ్ పేపర్ టూకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇందులో జాయిన్ అవడం ద్వారా బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే లైవ్ క్లాసెస్ ఉంటాయి టెస్టులు కండక్ట్ చేస్తారు క్విజెస్ ఉంటాయి అలాగే క్రాష్ కోర్సులు ఉంటాయి అలాగే డౌట్స్ సెషన్స్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు లేదా ఐకానిక్ సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించి బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది సో ఈ కోడ్ని యూజ్ చేసి ఈ యొక్క ఎన్టీఏ యూజీసీ యూజిసీ నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో జాయిన్ అవ్వండి రాబోయేటువంటి ఎన్టీఏ యూజిసి నెట్ ఎగ్జామినేషన్కి టాప్ ఎడ్యుకేటర్స్ తోటి అన్ అకాడమీలో క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే కండక్ట్ చేయబోతున్నారు పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ యొక్క రిక్రూట్మెంట్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయొచ్చు అలాగే రెండు వందల ఇరవై ఆరు రైల్వే పోలీస్ పోస్టులకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ రెండు అప్డేట్స్ని ఈ వీడియోలో చూద్దాము ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణలో వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి రెండు వందల ఇరవై ఆరు రైల్వే పోలీస్ పోస్టుల ఖాళీలకి సంబంధించి కేంద్రం సమాచారం ఇవ్వడం జరిగింది తెలంగాణకి సంబంధించిన ఎంపీ రంజిత్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో తెలంగాణకి సంబంధించిన చేవేళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు ఆరు వందల ముప్పై ఎనిమిది ఖాళీల భర్తీకి మంజూరి ఇస్తే నాలుగు వందల పన్నెండు మంది నియామకమైనట్లు కేంద్రం తెలిపింది మరో రెండు వందల ఇరవై ఆరు ప్రభుత్వ రైల్వే పోలీసుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా వెల్లడించారు మంత్రిత్వ శాఖ సిబ్బంది ఖాళీలు మినహా మిగిలినటువంటి ఖాళీల భర్తీ జిల్లాల ఎస్పీలు కమిషనర్ల ఆధ్వర్యంలో డిప్యుటేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి స్పష్టం చేయడం జరిగింది సో తెలంగాణలో ఈ రైల్వే పోలీసులకు సంబంధించి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి రెండు వందల ఇరవై ఆరు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది తెలియదు ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అని చెప్పేసి విశాఖపట్నం గుంటూరు జిల్లాలోని ఆర్మీ కార్యాలయాలు రిక్రూట్మెంట్ ర్యాలీ నోటిఫికేషన్లు విడుదల చేశాయి సోల్జర్ ఫార్మా కేటగిరీ పోస్టుల కోసం నియామకాలు చేపట్టనున్నారు ఆంధ్రప్రదేశ్లోని పదమూడు జిల్లాలతో పాటు యానాం అభ్యర్థులు అంటే ఏదైతే కేంద్రపాలిత ప్రాంతం ఏదైతే ఉందో యానాం ఆ అభ్యర్థులు కూడా ఈ ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు సికింద్రాబాద్లోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం దీన్ని నిర్వహిస్తోంది హకీంపేట్లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ను వేదికగా ప్రకటించారు ఇక్కడ ధ్రువపత్రాల పరిశీలన ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మెడికల్ టెస్ట్ల ద్వారా ప్రాథమికంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు తరువాత వీరికి రాత పరీక్ష ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఇంటర్మీడియట్ లేదా దానికి ఈక్వివాలెంట్గా ఉండేటువంటి ఎగ్జామ్ దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏదన్నా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే టెన్ ప్లస్ టూకి సంబంధించి ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ కానీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు కనీసం యాభై ఐదు శాతం మార్కులతో డిఫార్మా పూర్తి చేసి ఉండాలి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు అలాగే దీనికి సంబంధించి ద్వితీయ శ్రేణి మార్కులతో ఫార్మసీ విత్తూర్ణులు కూడా అర్హులే అని చెప్పేసి మెన్షన్ చేశారు స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ ఆర్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు తప్పనిసరి అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇంటర్మీడియట్తో పాటు డిఫార్మా చేయాలి అలాగే బీ ఫార్మసీ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది సోల్జర్ ఫార్మాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి సో ఫార్మా రిలేటెడ్ కోర్సులు అనేవి చేసి ఉండాలి ఇక్కడ చూసుకున్నట్లయితే అభ్యర్థి వయస్సు పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు ఏళ్ల మధ్య ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ ఒకటి నుంచి రెండు వేల ఒకటి అక్టోబర్ ఒకటి మధ్య జన్మించి ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు కనీసం నూట అరవై ఐదు సెంటీమీటర్ల పొడవు ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు ప్రకటనలో తెలిపిన బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం బరువు ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ర్యాలీకి వచ్చేటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఆన్లైన్లో అడ్మిట్ కార్డు పంపిస్తారు మార్చి ఒకటి తర్వాత దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు ఇందులో ధ్రువపత్రాల పరిశీలన పిఎఫ్టీ పిఎంటీల తేదీ అలాగే సమయం సూచిస్తారు ర్యాలీకి తీసుకురావాల్సినటువంటి సర్టిఫికెట్ల వివరాలు కూడా ఉంటాయి అడ్మిట్ కార్డు ఇరవై కలర్ ఫోటోలు పదో తరగతి ఇంటర్ డిప్లొమా డిగ్రీ సర్టిఫికెట్లు మార్కుల పత్రాలు స్థానికత కులం రిలేషన్షిప్ స్పోర్ట్స్ అలాగే ఎన్సీసీ పత్రాలు వీటన్నిటికీ సంబంధించి రెండు సెట్ల జిరాక్స్ కాపీలను గెస్టెడ్ ఆఫీసర్ చేత ధృవీకరించి వెంట తీసుకురావాలి అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇంకా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్లో అర్హత పొందినటువంటి వారికి మెడికల్ టెస్ట్లు ఉంటాయి ఇందులో ఫిట్ అయినటువంటి వారిని కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడానికి అనుమతిస్తూ వేదిక వద్దే అడ్మిట్ కార్డు ఇస్తారు పరీక్ష కేంద్రం తేదీ సమయం వంటివి ఈ కార్డులో సూచిస్తారు అన్ఫిట్ అయిన వారిని నిర్దేశిత ఆసుపత్రికి నిపుణుల పరిశీలన కోసం పంపుతారు పద్నాలుగు రోజుల్లోపు అభ్యర్థి ఫిట్గా ఉన్నాడనే రిపోర్టు వచ్చినట్లయితే ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం సికింద్రాబాద్ సిఈఈకి అనుమతిస్తూ అడ్మిట్ కార్డు పంపిస్తుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇంకా ఫిజికల్ ఫిట్నెస్ ఫిట్నెస్ టెస్ట్ చూసుకున్నట్లయితే ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు పరిగెత్తాలి ఐదు నిమిషాల ముప్పై సెకండ్లో పరుగు పూర్తి చేస్తే గ్రూప్ వన్గా పరిగణించి అరవై మార్కులు ఇస్తారు ఐదు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ల నుంచి ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్ల మధ్య సమయం పెడితే ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ టూగా పరిగణించి నలభై ఎనిమిది మార్కులు ఇస్తారు తర్వాత బీమ్ ఫుల్ అప్స్ ఉంటాయి అలాగే టెన్ పులప్స్కి నలభై నలభై ఇస్తారు అలాగే తొమ్మిది తొమ్మిది అప్స్కి ముప్పై మూడు ఎనిమిది పులప్స్కి ఇరవై ఏడు ఏడుకి ఇరవై ఒకటి ఆరుకి అయితే పదహారు మార్కులు ఇస్తారు ఆరు కంటే తక్కువ అప్స్ చేస్తే ఫెయిల్ అయినట్లు ప్రకటిస్తారు తొమ్మిది ఫీట్ల డిచ్ జిగ్జాగ్ బ్యాలెన్స్లో క్వాలిఫై కావాలి అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే అభ్యర్థులు మూడు లేదా నాలుగు రోజులు వేదిక వద్దే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి ర్యాలీ గ్రౌండ్ దాటి వెళ్ళడానికి అనుమతించరు ఎంట్రన్స్ ఎగ్జామ్లో రుణాత్మక మార్పులు ఉంటాయి పరీక్ష ఫలితాలు వెబ్సైట్లో ప్రకటిస్తారు అభ్యర్థుల ఫలితాలు చూసుకొని రిక్రూట్మెంట్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి ర్యాలీ తేదీలు చూసుకున్నట్లయితే మార్చి ఐదు నుంచి ఇరవై నాలుగు వరకు దీనికి సంబంధించి ర్యాలీ తేదీలు అయితే ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇది ఏపీకి సంబంధించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు సో ఈ అప్డేట్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్